सूर्य चला जा रहा था। टिकट ले जाग्रत अम्मा। नन्या नी वल्ले अम्मा चच्चिपोयिंदनि अंदरु अंटुन्नारु निजमा चेप्पु नन्ना निजमा नन्ना चेप्पु नन्ना 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 चेप्पु नन्ना नन्ना तुलचूर बिल्ले तमरे पेर पेटाले पावा कुड़कंडी सवाश गणेश गणेश बिल्लो गणेश अर्चन चेशान विघ्नेश्वरुडि की प्रसाद पंपिंचंडि पसिपिल्ल क्षेमंगा उंटुंदि पसिपिल्ल नायडु इनवा राधा पसिपिल्लट शास्त्री गारु पिल्ल पिडिगैपोयिंदंडि नायडु पाटलु चूडाल्सिंदे समुद्र डबले तगले कदा चुपना शरीर वीरना गार बड़ा पड़ता अय्या नायडु गारुन्नारा कूर्चोंडि वस्तारु ना पेरु शंकर ओकप्पुडु तरचू वच्चेवाणि ई मध्य रावडं लेदु अर्जेंटुगा चूडालि सार एंटि विषयं नायडु गारु उंटे 5 निमिषालु माट्लाडालि नानगारु पूजलो उन्नारु రావడానికి అరగంట అవుతుంది ఏం కావాలో నాతో చెప్పండి అడుగుతున్నాడు కదా చెప్పండి అతను నాయుడు కొడుకే అలాగా అయ్యా నాకు ఒక్క గానొక్క బిడ్డ గత 4 ఏళ్లుగా పడరాని పాటలు పడ్డాం ఇప్పుడే వాడికి పని దొరికింది అది దుబాయ్కి రమ్మని ఆర్డర్ వచ్చింది పాస్పోర్ట్ వీసా అన్నీ రెడీ అయ్యింది రేపే ఆడు ప్లేన్ ఎక్కాలి భయపడకుండా చెప్పండి నా కారు తీసుకుని పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళొస్తు చెప్పండి ఒక అబ్బాయిని గుద్దించేశాడు కుర్రాడికి ఏమైంది ఆ స్పాట్ లోనే చచ్చిపోయాడు మా వాడు జనానికి భయపడి కార్ అక్కడే వదిలేసి పారిపోయాడయ్యా కానీ వాడు తప్పేం లేదయ్యా రోడ్డు మీద అడుకునే కుర్రాడు కారు చూసుకోకుండా వచ్చి పడ్డాడు వాడి భవిష్యత్తే నాశనం అయిపోయిందయ్యా ఏ కారు అయ్యా గుద్దించింది ఏ కారు అంబాసిడర్ ఎవర్ది నా కారేనండి మీ ఇంటికి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కి వెళ్ళండి మీ కారు 3 రోజులుగా కనిపించట్లేదని కంప్లైంట్ ఇవ్వండి
ఆ కంప్లైంట్ నిన్న చేసినట్టు రిజిస్టర్ చేయండి. సూర్యు అది నా కొదిలో పెట్టు, నేను చూసుకుంటా. ఓకే. రామస్వామి అయ్యా, నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? ఉందండి. యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? మాటుంగా. మాటుంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వే యాక్సిడెంట్ చేసావని చెప్పి పోలీసులు సరెండర్ అవ్వు. అలాగేనండి. అయ్యప్పతో చెప్పి డబ్బు తీసుకో. మిండి సంగతి నేను చూసుకుంటాను. నాన్నతో చెప్పి బయట తీసుకొస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి. మీ అబ్బాయి రేపు దుబాయ్ వెళ్తున్నాడు. బాబు ధైర్యంగా వెళ్ళిరండి. నేను వీర్నాయుడు కొడుకుని, ఇచ్చిన మాట తప్పను. వస్తాను బాబు. భలే పని చేసేవరా అయ్యా. నిన్నటిదాకా లాగులేసుకునే ఓడివి, ఈ రోజు నాయన్నే మించిపోయావే. రే, నీ బాబు ఎలా సెటిల్మెంట్ చేస్తాడో అలాగే సెటిల్మెంట్ చేసేవరా. నాన్న, నువ్వు చాలా గొప్పడు అవుతావురా. నాయుడు, నీకు 100 ఏళ్ళు ఆయుష్ నాయుడు. నీ కొడుకు ఏం చేశాడు అన్నావా? మనకంటే 2 ఆకులు ఎక్కువే చదివేశాడు. నువ్వు చూసి ఉండాల్సింది నాయుడు. చూశాను సూర్య. వద్దు, ఇది నీకు అనవసరం. కథ వెళ్ళు. గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మానం సమర్పయామి. నాయుడ్ బాబా. అజిత్, అజిత్ బాబా. బాబా, ముంచే ఇన్స్పెక్టర్ బననా బాబా? ఇన్స్పెక్టర్ అవుతావా నువ్వు? వాళ్ళ పితాజీలాగా ఇన్స్పెక్టర్ కావాలట. చెప్తే వినకుండా పోలీస్ సెలక్షన్ కూడా వెళ్ళొచ్చాడు. ఇన్స్పెక్టర్ మై మతి స్థిమితం సరిగ్గా లేదని వాళ్ళు చేర్చుకోమని చెప్పారయ్యా. బాబా, మా ఎక్సైజ్ ఎంత బాబా? పోలీస్ కి ఎక్సైజ్ ఎంత బాబా? కరు కరు అటెన్షన్ బాబా. స్టాండర్డ్ ఇస్ బోలో బాబా. సరే స్టాండర్డ్ ఇస్ బాబా. బన్నదో బాబా. సరే, ఇక మీదట నువ్వే నా ఇన్స్పెక్టర్, నా సొంత ఇన్స్పెక్టర్ నాకు మాత్రం. పండు, రేపటి నుంచి పనిలోకి రమ్మనండి. ఊరికి వచ్చిపోతాడు. అడగండి. అయ్యగారు, ఎస్పీ, ఎస్పీ గారు వస్తున్నారు. ఎవరు? ఏ ఎస్పీ? రాఘవ, రాఘవ. పాత రాఘవేలే. ఇక్కడికి ఎందుకు వచ్చాడు? తెలియదండి. ఇదిగో వచ్చేస్తున్నారు. రాణి రా చూడు అంటే కదా. లేదండి, చెప్దామనే. నమస్కారం, వెళ్ళండి. నా పేరు రాఘవ. తెలుసు ఎస్పి, 20 ఏళ్ళకు పూర్వం మీరు నాకు తెలుసు. రండి, పర్వాలేదు రండి. నా దగ్గర సెర్చ్ వారెంట్, అరెస్ట్ వారెంట్ లేవు. ఈ ఇంటికి వచ్చే వాళ్ళు ఎవరు వారెంట్తో రారు. ఇంట్లో మీరేం సోదా చేయాలో ఇన్స్పెక్ట్ చేసుకోవాలో నిరభ్యంతరంగా చేసుకోండి. రే, నేను పోలీస్ అధికారిగా రాలేదు. వీర్నాయుడు గారి సహాయం కోరొచ్చాను. కూర్చోండి. మీరు పైన కూర్చోండి, ఇది నాకు అలవాటు. మీతో రహస్యంగా ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి. నా కూతురికి వచ్చే వారం పెళ్లి. తెలుసు, శుభం. కానీ ఇది ఇప్పుడు జరగదు. తను ఇప్పుడు ఆసుపత్రిలో ఉంది. అయ్యో, దారి తెన్ను తెలియకుండా మంచాన పడింది. అసలు ఏం జరిగింది? నువ్వు ఒక పోలీస్ అధికారి కూతురివి, ధైర్య సాహసాలతో ఉండాలని నేనే దానికి దూరు పోశాను. రాత్రి పగలు చూడక ధైర్యంగా బయటికి వెళ్ళొచ్చని నేనే దాన్ని ఎంకరేజ్ చేశాను.
నిన్న రాత్రి బజారుకి వెళ్ళింది డ్రెస్సులు కొనుక్కోవాలని చిరిగిపోయిన విస్తరాకుల ఇంటికి తిరిగి వచ్చింది నలుగురు అబ్బాయి పెద్దింటి వాళ్ళు బట్టబయలుగా నా కూతుర్ని దేవుడా ఏమిటి సార్ ఇక్కడికి వచ్చి కూర్చున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ మీ చేతిలో ఉంది వాళ్ళు ఎవరో కనిపెట్టి లోపల చూసి మొక్కలు ఎలా కొట్టకపోయారో దొంగ పెదవల్ని ఎవరో కనిపెట్టారు కానీ కొట్టలేకపోయారు జైల్లోను వేయలేకపోయారు మంత్రుల కొడుకులు నీచమైన మంత్రుల కొడుకులు మరి ఇంకెవరైనా అయ్యుంటే కండ కండలుగా కోసి ఈసరికి ఆనవాళ్ళు తెలియకుండా చేసుండేవాడిని ఐజీతో కూడా చెప్పాను దీనికి సాక్షులున్నారా అని అడిగారు లేరు మీకు ఆస్తిపాస్తులు ఉన్నాయా అని అడిగారు అవి లేవు వాళ్లకు చాలా ధనబలం ఉంది అధికారం ఉంది ఈ కేసును క్లామప్ చేస్తారు అందుకే నోరు మూసుకో అన్నారు నోరు మూసుకోలేను నా కూతురే నేను ఎలా భరించగలను నా కూతుర్ని చూసినప్పుడంతా నా గుండె పగిలిపోతుంది అందుకే నా స్థానాన్ని మరిచి ఇప్పుడు మీ సహాయం కోరొచ్చాను మీ బాధ నాకు అర్థమైంది బాధ మాత్రమే కాదు నాయుడు గారు ఆ దుర్మార్గుడు నేను ఆడపిల్ల తండ్రినే నేను చూసుకుంటాను మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు బయలుదేరండి నేను చూసుకుంటాను